ఈరోజు వీడియో వచ్చేసి మనం రొయ్యల్ని ఎలా శుభ్రపరచుకోవాలి, అలాగే శుభ్రపరచుకున్న రొయ్యల్ని ఎక్కువ రోజులు స్టోర్ చేయాలంటే ఏం చేయాలి చూద్దాము. దీనికోసం ఏం చేయాలంటే అండి, హాట్ వాటర్ని రొయ్యల్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడు మనకి రొయ్యలపై ఉన్న స్కిన్ చాలా ఈజీగా వచ్చేస్తుంది. హాట్ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ హెడ్ స్కిన్ కొంచెం పైకి తీసేసి హెడ్ సైడ్ నుంచి లాగండి. తర్వాత బ్యాక్ సైడ్ నుంచి లాగేస్తే ఆ పైన ఉన్న లేయర్ మొత్తం ఊడిపోతుంది. రొయ్య లోపల బ్లాక్ కలర్ది ఇసుక లాంటిది ఒకటి ఉంటుందండి, దాన్ని కూడా తీసేయాలి. అది కానీ తీయలేదంటే మనం కర్రీ తినేటప్పుడు మనకు తెలుస్తుంది, రొయ్యను నవిలితే ఇసుక ఇసుకగా తగులుతుందన్నమాట. ఇలా ఫస్ట్ రొయ్యలన్నిటినీ శుభ్రపరచుకోవాలి. రొయ్యలు క్లీన్ చేసేటప్పుడు మనకి కొంచెం ఎల్లో కలర్ లాగా ఒకటి బయటకు వస్తుందండి, అది మనం వాష్ చేస్తే పోతుంది. అలాగే క్లీన్ చేసేటప్పుడు రొయ్య మీసాలు గుచ్చుకుంటాయండి, జాగ్రత్తగా తీసి క్లీన్ చేసుకోవాలి. వాటర్లో వాష్ చేసుకోవాలండి, 4-5 టైమ్స్ వాష్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రొయ్యలని ఇందులో వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఈ రొయ్యలు కలర్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, 1 పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఈ రొయ్యలు కుక్ అవుతున్న టైంలో వాటర్ రిలీజ్ చేస్తాయండి. అప్పుడు ఈ ఉప్పు అంతా ఈ రొయ్యలకి బాగా పడుతుంది. దీన్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న రొయ్యలు దాదాపుగా 1.5 మంత్ అయినా మనకి నిల్వ ఉంటాయండి. చూస్తున్నారు కదా, నీళ్లు మొత్తం మళ్ళీ దగ్గర పడిపోతాయన్నమాట. నీళ్ళంతా అయిపోయేంత మటుకి మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ మొత్తం అయిపోతాయండి. అయిపోయి మనం యాడ్ చేసిన ఆయిల్ మెల్లిమెల్లిగా బయటికి వస్తుంది. ఇలాంటి టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకొని రొయ్యల్ని కొంచెం ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ఏదైనా స్టీల్ బాక్స్లో వేసి స్టోర్ చేసుకోవాలి. ఇలా చేసిన రొయ్యల్ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు 1.5 మంత్ వరకు యూస్ చేసుకోవచ్చు.